హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాస్ కిచెన్. మా వీడియోస్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు మా ఛానల్ని. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అరటికాయ పప్పు సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మనం అరటికాయలు తీసుకుని దాన్ని ఉడికించుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు తయారు చేసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి, సాయి మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్, అలాగే శనగపప్పు ఒక టేబుల్ స్పూన్. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం చూపించిన తాలింపు పదార్థాలన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకు అరటికాయ పప్పు టేస్టీగా ఉంటుంది. సో దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకుని. మనం ముందుగా అరటికాయలు ఉడకబెట్టుకున్నాం కదండి, వాటిని మనం మ్యాష్ చేసుకోవాలి బాగా. వీడియోలో చూపించిన విధంగా ఇలా చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత మనం ఇందులో ఒక లెమన్ పిండుకుందాం. అలాగే ఇందులో సాల్ట్, పసుపు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. సో మొత్తం సాల్ట్ అండ్ పసుపు కూడా మొత్తం అరటికాయకు మొత్తం పట్టేటట్లుగా మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం తాలింపు తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఆ తాలింపు ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయిందండి, చాలా ఫాస్ట్గా అయిపోయింది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు చాలామంది అరటికాయ కర్రీ తినరు, అలాంటి వాళ్ళకి ఇలా ట్రై చేసి చేయండి, చాలా బాగా ఇష్టపడతారు, తింటారు. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.